శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నీలాపు శారద తరపున స్థానిక 3వ వార్డులో పాలకొండ ఎమ్మెల్యే కళావతి విశ్వసరాయ్ డీసీసీబీ మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్ బాబు ప్రచారంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాల వారికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థి శారదను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులలో 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా 18 వార్డులు కైవసం చేసుకుని నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటుతామన్నారు। అలాగే నగర పంచాయతీ అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ఖాయమన్నారు। త్రాగునీరు, మురుగు కాల్వలు పునర్నిర్మాణం చేస్తామని, నిరుపేదలకు పక్కా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు। నగర పంచాయతీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, పంచాయతీ నిధులతో పూర్వ వైభవం పాలకొండకు తీసుకురావాలంటే వైసీపీ అభ్యర్థిని నీలాపు శారదను గెలిపించాలని ఓటర్లను కోరారు।